ఎప్పుడెప్పుడు అంటూ వెయిట్ చేస్తున్న అభిమానుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ట్రైలర్ రిలీజ్ అయింది. ఆల్రెడీ టీజర్ ద్వారా కాస్త క్యారెక్టరైజేషన్ చెప్పేసిన త్రివిక్రమ్ ఈసారి పూర్తిగా కథను చెప్పేశాడు. సినిమా జనవరి 10న వెండి తెరపై ఎలా ఉండబోతుందో చూపించేశాడు మాటల మాంత్రికుడు. ఇప్పటికే పాటలు బాగా హిట్ అయిపోయాయి, టీజర్ బాగానే ఎక్కేసింది. నిజానికి టీజర్ లో కేవలం పాత్రల తాలూకు తీరుతెన్నులు చూపిస్తే ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ స్వభావం ఎలా ఉంటుందనేది చెప్పేశాడు. ఒక కుర్చీ ఎలా తయారవుతుందో వివరిస్తూ చెట్లను నరకడం, బ్లేడ్లతో సానబెట్టడం, మేకులు కొట్టడం అంటూ దానిని వివరించి మనం కూర్చునే కుర్చీ వెనుక ఒక మినీ యుద్ధం ఉందంటూ, అలాగే జీవితంలో కోరుకునే ప్రతి లగ్జరీ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయంటూ ఒక ఫిలాసఫీ చెప్పేశాడు పవన్ కళ్యాణ్. అయితే ట్రైలర్ లో అసలు కథను కాస్త కూడా చెప్పలేదు, కానీ ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే హీరో అన్నట్లు ఒక హింట్ ఇచ్చాడు. అలాగే హీరో ఆది మన విలన్ అంటూ ఒక ఫ్రేమ్ లో సెలవిచ్చాడు. మొత్తానికి రాత్రి 1 గంటకు బాగా లేట్ గా త్రివిక్రమ్ టీజర్ ను రిలీజ్ చేశాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ తాలూకు స్టార్ ఇమేజ్, త్రివిక్రమ్ మాటల పనితనం, టేకింగ్ చేతివాటం, అనిరుద్ధ్ సరాగాల కోలాటం, అందాల భామలు, కీర్తి సురేష్ అండ్ అను ఇమాన్యుయల్ హొయలు వెరసి సినిమా స్థాయిని పెంచుతున్నాయనే చెప్పాలి. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఈ సంక్రాంతికి గట్టిగానే కొట్టబోయేలా ఉన్నాడు. అసలు సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం గట్టిగా ఓపెనింగ్స్ వచ్చేసేలా ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలున్న అజ్ఞాతవాసి ట్రైలర్ చూసిన టాలీవుడ్ సినీ ప్రముఖులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు, టోటల్ చిత్ర యూనిట్ కు సోషల్ మీడియా ద్వారా తమ అభినందనలు తెలియజేశారు. కాగా తాజాగా అజ్ఞాతవాసి సినిమా ట్రైలర్ చూసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ట్రైలర్ పై షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం. ప్రభాస్ మాట్లాడుతూ అజ్ఞాతవాసి ట్రైలర్ తనకు నచ్చలేదని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. సినిమా మరో 3 రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉండగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేర్చారని, కాకపోతే ఇంత మంచి ట్రైలర్ ను కొంచెం ముందుగా రిలీజ్ చేసి ఉంటే అభిమానులు ఇంకొన్ని రోజులు ట్రైలర్ చూసి ఆనందిస్తూ ఉండేవారని, ఆ విషయంలోనే తనకు నచ్చలేదని ప్రభాస్ చెప్తూ ట్రైలర్ అద్భుతంగా ఉందని, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో చాలా ఫ్రెష్ గా కనపడుతున్నాడని, ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బాహుబలి రికార్డులను కూడా తిరగరాస్తుందని అనుకుంటున్నానంటూ పవన్ కళ్యాణ్ కు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ప్రభాస్ ఆల్ ది బెస్ట్ చెప్పడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.